నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. హెచ్ఎండిఏ పురపాలక శాఖల అధికారులతో సీఎం సమీక్ష. ఓఆర్ఆర్ టోల్ టెండర్ల అవకతవకలపై విచారణకు ఆదేశం. మేడిగడ్డ విధ్వంసాన్ని చూసి ప్రజలకు క్షమాపణ చెప్పండి. లాభం లేకున్నా కమిషన్ల కోసమే కట్టారని ఉత్తమ్ ధ్వజం. मार्च 4-5 तेदी राष्ट्र पर्यटन प्रधान आदिलाबाद संगारे अभिवृद्धि पन श्रीक चुटन मोदी बंडी संजय प्रजाहित यात्रा उद्रिक्तता कान्वाय पै कोडिगुड्ल तो दाड़ चेसिन दुंडगुलु राष्ट्रव्याप्तंगा प्रशांतंगा मोदलैन इंटर परीक्षलु నిమిషం ఆలస్యమైన అనుమతి నిరాకరించిన అధికారులు. హైదరాబాద్ లో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ గుట్టురట్టు. నలుగురు నిందితులు అరెస్ట్. 100 కిలోల అల్లం స్వాధీనం. హిమాచల్ ప్రదేశ్ లో సద్దుమణిగిన రాజకీయ సంక్షోభం. ఆర్థిక బిల్లు మూసివాణి ఓటుతో ఆమోదం పొందిందన్న స్పీకర్. मास्टर प्लान 2050 की अनुगुणंगा हैदराबाद अभिवृद्धि की विजन डॉक्यूमेंट रूपंदिंचालनी मुख्यमंत्री रेवंत रेड्डी अधिकारुलनु आदेशिंचारु. सचिवालयंलो हेचएमडीए पुरपालक शाख अधिकारुलतो सीएम समीक्ष निर्वहिंचारु. आउटर रिंग रोड लोपल प्रांतालनु ओके यूनिटीगा अभिवृद्धि चेयालनी रीजनल रिंग रोड लोपलि प्रांतालनु हेचएमडीए परिधिलोकि तीसुकुरावालनी आदेशिंचारु. ओआरआर नुंचि रीजनल रिंग रोड वरकु रेडियल रोड्लकु प्रणालिकलु सिद्धं चेयालन्नारु. आउटर रिंग रोड टोल टेंडर्ललो अवकतवकलपैन रेवंत रेड्डी विचारणकु आदेशिंचारु. టెండర్ల పూర్తి వివరాలు సమర్పించాలని హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్ కు స్పష్టం చేశారు. ఓఆర్ఆర్ టోల్ టెండర్లపై విచారణను సీబీఐ లేదా మరో సంస్థకు ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. మేడిగడ్డ పర్యటనకు మాజీ సీఎం కేసీఆర్ సైతం వెళ్లి కుంగిన ఆనకట్ట సాక్షిగా రాష్ట్ర ప్రజానికానికి క్షమాపణ చెప్పాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. మార్చి 1న భారాసా నేతల మేడిగడ్డ పర్యటన నేపథ్యంలో ఉల్టా చౌర్ కొత్వాల్కో డాంటే సామెత చందంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రాజెక్టులను నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అప్పగిస్తామన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కాళేశ్వరం పేరుతో రాష్ట్రంపై మోయలేని భారాన్ని మోపారని మండిపడ్డారు. ప్రాజెక్టుల పేరుతో భారాసా భారీగా అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు కట్టవద్దని కేసీఆర్ హయాంలో ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ సూచించినప్పటికీ పట్టించుకోలేదని తెలిపారు. కేసీఆర్ గారు ఆయన పోయి చూసి అక్కడ కూలిపోతున్న మేడిగడ్డ బెర చూసి రాష్ట్రానికి క్షమాపణ చెప్తే అది తగిన విధంగా ఉండేది. దట్ వుడ్ బి మోర్ అప్రోప్రియేట్. నిస్సందేహంగా స్వతంత్ర భారతదేశంలో ఇంత కరప్షన్, ఇంత మిస్గవర్నెన్స్, ఇంత మిస్మేనేజ్మెంట్, ఇంత ఫ్రాడ్ భారతదేశంలో ఎక్కడ జరగలేదని చెప్పి మరి మేము ఇది మా సొంత అభిప్రాయం కాదు. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ లో అదే ఉంటది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ లో అదే ఉంటది. విజిలెన్స్ డిపార్ట్మెంట్ రిపోర్ట్ అడిగితే కూడా అదే ఉంటది. మరి ఇంత పెద్ద కుంభకోణం, ఇంత పెద్ద స్కామ్ చేసి మీరు ఈ రోజు మరి అడిగి పోతే పోయి చూసి వస్తామంటారు కదా, తప్పనిసరిగా మీరు చూడాలి. ప్రభుత్వం సైడ్ నుంచి మేము అధికారులకు ఆదేశాలు ఇచ్చినాం, వాళ్ళకి ఏమి పర్యటించదలుచుకుంటే సహకరించండి అని చెప్పి ప్రభుత్వం సైడ్ నుంచి మేము మనవి చేస్తున్నాం. ఇందిరమ్మ రాజ్యంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం మహమ్మదాపురంలో 5 కోట్ల రూపాయలతో ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల భవన నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఇందిరమ్మ రాజ్యం రావాలని ప్రజల కోరిక మేరకే మంత్రి అయ్యానని అన్నారు. ప్రజలే నాకు అండాదండ, భవిష్యత్లో ఎటువంటి కష్టం వచ్చినా తీర్చడానికి అందుబాటులో ఉంటానన్నారు. గడిచిన 10 సంవత్సరాలలో ఏ ఊళ్ళో తెల్ల రేషన్ కార్డు ఇచ్చిన సందర్భంలో ఈ ప్రభుత్వంలో మీరు అప్లికేషన్ ఏదైతే పెట్టారో అతి కొద్ది రోజుల్లో తెల్ల రేషన్ కార్డు కూడా ఈ ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇందిరమ్మ రాజ్యంలో ఇళ్లు ఇస్తామని ఆనాడు చెప్పాము ఎన్నికల్లో, బరాబర్
అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని అతి కొద్ది రోజుల్లోనే చేపట్టబోతున్నాం. ఇలా చెప్పుకుంటా పోతే ఇంకా ఉన్నాయన, ఆడబిడ్డలకు ప్రతి నెల 2500 ఇస్తానన్నాం, ఇచ్చి తీర్తాం. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఇచ్చిన ప్రతి హామీని మీకు ఇచ్చే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం మీ ఇంటికి చేర్చే బాధ్యత మేము తీసుకుంటామని కూడా ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నా. ఏళ్లపాటు దుబాయ్ జైళ్లలో శిక్ష అనుభవించి విడుదలై స్వస్థలాలకు చేరిన రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్దూరు గ్రామస్తులు శివరాత్రి మల్లేశం, శివరాత్రి రవిల కుటుంబాలను ఎమ్మెల్యే కేటీఆర్ పరామర్శించారు. జైల్లో శిక్ష అనుభవిస్తున్న విషయాన్ని తెలుసుకుని ఆ సమయంలో అధికారంలో లేకున్నా నేపాల్ వరకు వెళ్లి 15 లక్షల రూపాయలు అందించామని కేటీఆర్ గుర్తు చేశారు. కానీ దుబాయ్ చట్టాల్లో మార్పుల వల్ల ఇప్పుడు వీరి విడుదల సాధ్యం కాలేదన్నారు. 7 ఏళ్ల శిక్షాకాలం ఉన్నప్పటికీ అక్కడి ప్రభుత్వం ప్రస్తుతం విడుదల చేయడం సంతోషదాయకమని తెలిపారు. వీరికి తన వంతుగా అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. గల్ఫ్ బాధితుల విషయంలో రాష్ట ప్రభుత్వం కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని సూచించారు. ఏమైనా చేసి మిమ్మల్ని నిలబెట్టాలని నేను అనుకున్నా, కానీ దురదృష్టం ఏంటంటే మన గవర్నమెంట్ లేదు. మన గవర్నమెంట్ ఉంటేనేమో అల్కగా చేస్తాం. మీకు తప్పకుండా అయితే మీ కాలం మీద నిలబెట్టే దాన్ని వ్యాపారం పెట్టుకుంటామంటే జేసీ బో అదో ఇదో అని చెప్పి నాకు మన మనోళ్ళు ఏం చెప్పారంటే, బాలసార సారు దేవుళ్ళగా సార్ మీరు చేసిన ప్రయత్నంకు ఈ సార్ నాకు చాలా మేలు చేసింది సార్. తమ్ముడు నాకు కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ చేసి ఎప్పటికప్పుడు సార్ మీరు మీటింగ్ లో కలిసింది 2023 సెప్టెంబర్ 4 సార్ మీరు దుబాయ్లో మీటింగ్ నడిపింది కూడా నా కొడుకు బాలు మన రాధారం సత్యం సార్ ఎల్లరేపేట జువాడి శ్రీనివాసరావు సార్ పద్దెనిమిదేళ్ల తర్వాత తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా ఇక్కడ ఏం చేయాలనో పాల్పోతలేదు. కాబట్టి వారి కాళ్ళ మీద వారు తిరిగి నిలబడడానికి కూడా నా వంతు ప్రయత్నంగా తప్పకుండా సాయం చేస్తానని చెప్పి వారికి నేను మాట ఇచ్చినాను. ప్రభుత్వాన్ని కూడా నేను కోరుతా ఉన్నా, మీరు మాట ఇచ్చారు గల్ఫ్ బాధితులకు సహాయం చేస్తామని చెప్పారు, తప్పకుండా మీరు కూడా మాట నిలుపుకుంటారని నిలుపుకోవాలని మనస్ఫూర్తిగా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా. తప్పకుండా నా తరపున వ్యక్తిగతంగా నేను కూడా వారు తమ కాళ్ళ మీద తాము నిలబడే విధంగా స్వయం ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకునే విధంగా మంచి ఏర్పాటు చేస్తానని వారికి మాట ఇచ్చాను. తప్పకుండా రాబోయే 1-2 నెలల్లోనే ఏర్పాట్లు చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తూ, కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతమైన కట్టడం అయినప్పటికీ ప్రభుత్వం మాత్రం విఫల ప్రాజెక్టుగా చూపించడానికి ప్రయత్నిస్తుందని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడే భాష మార్చుకుని తన గౌరవాన్ని కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాళేశ్వరం అంటే మేడిగడ్డ బ్యారేజ్ ఒక్కటే కాదని, దానికి 3000 కోట్లు మాత్రమే ఖర్చు చేశామన్నారు. 3 పిల్లర్లు కుంగడాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవద్దన్న ఆయన నిపుణులతో విచారణ జరిపి దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు లోపాలను ప్రజలకు వివరించేందుకు చెలో మేడిగడ్డ కార్యక్రమం చేపడుతున్నట్లు కడియం శ్రీహరి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి గారు సహనాన్ని కోల్పోయి వేదిక ఏదైనా ప్రతిపక్షం పైన దాడి చేయడం, గత ముఖ్యమంత్రి పైన పరుష పదజాలంతో విరుచుకుపోవడం, 6 గ్యారంటీలను అమలు చేయలేని అసహనముతో ప్రశ్నిస్తున్న వారిపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నట్టుగా కనిపిస్తున్నది. ఇది చాలా దుర్మార్గం, విచారకరం. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్ర ప్రజలందరికీ నేను ముఖ్యమంత్రి అనే సోయిని కలిగి పరిపాలన చేయాలి. కాంగ్రెస్ పార్టీకే నేను ముఖ్యమంత్రి అనే విధంగా మాట్లాడడం కాకుండా తెలంగాణ ప్రజలందరికీ నేను ముఖ్యమంత్రిని, తెలంగాణ ప్రజలందరి సంక్షేమాన్ని కాంక్షించి పాలన సాగించాలనే ఆలోచన చేయవలసిన ముఖ్యమంత్రి అది మరిచిపోయి మాట్లాడుతున్న తీరు చాలా జుగుప్సాకరంగా ఉంది, బాధాకరంగా ఉంది. ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మార్చి 4-5 తేదీల్లో రాష్ట్రానికి ప్రధాని మోదీ రానున్నారు. మార్చి 4 ఆదిలాబాద్ లో పర్యటించి పలు అభివృద్ది పథకాలకు శంకుస్థాపన చేయనున్నట్లు భాజపా వర్గాలు వెల్లడించాయి. 4 రాజ్భవన్ లో రాత్రి బస చేయనున్నారు. మార్చి 5 సంగారెడ్డిలో పర్యటించనున్న ప్రధాని పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. శంకుస్థాపనల అనంతరం సంగారెడ్డి బహిరంగ సభలో పాల్గొననున్నారు. మార్చి 4 రాష్ట్రంలో జరగాల్సిన అమిత్ షా పర్యటన రద్దయిందని కమలం పార్టీ నేతలు వెల్లడించారు. సంక్షోభానికి మారు పేరుగా కాంగ్రెస్ పార్టీ తయారైందని, రాష్ట్రంలో కూడా హిమాచల్ ప్రదేశ్ పరిస్థితి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ అన్నారు. రాష్ట్రంలో సీఎం మంత్రులు ఇష్టారీతిన మాట్లాడుతున్నారని, ప్రజలను మోసం చేయడానికే 6 గ్యారంటీలు తీసుకొచ్చారని విమర్శించారు. సార్వత్రిక ఎన్నికల్లో భాజపా గెలుపు నల్లేరు మీద నడకే అన్న లక్ష్మణ్, ఢిల్లీలో ఉండే కాంగ్రెస్ కు తెలంగాణ ఏటీఎంగా మారిందని వ్యాఖ్యానించారు.
నిన్న హిమాచల్ చూశాం రాజ్యసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు తిరగబడి అధికార అభ్యర్థికి వ్యతిరేకంగా వారు ఓటేయడం జరిగింది. ఇవాళ హిమాచల్లో సందర్భంలో ముఖ్యమంత్రి కూడా అయోమయం గందరగోళం ప్రభుత్వం కొనసాగలేని పరిస్థితి అంటే 2 సంవత్సరాలు కూడా గడవలేదు ఒక సంవత్సరం నరకే. ఇవాళ హిమాచల్లో మేము కాదు చెప్తే వాళ్ళ మంత్రి చెప్తున్నాడు రేపు అదే పరిస్థితి తెలంగాణ రాదనడానికి ఏమి మీకు అనుమానాలు ఉండాల్సి వస్తుంది. వాళ్ళ పరిస్థితి అది. ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక పార్లమెంటు స్థానాలు బీజేపీ గెలవబోతున్నది. ఇవాళ టీఆర్ఎస్ ఒక సీటు కూడా ఇవాళ గెలిచే అవకాశం లేదు. పోటీ చేయడానికి కూడా ఎవరు కూడా ఇవాళ సంసిద్ధత వ్యక్తి నిజంగా పోయిన పడవగా బీఆర్ఎస్ ఉంటే ఇవాళ మునిగబోయే పడవ కాంగ్రెస్ పార్టీ. తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా 64 మంది ఉన్నటువంటి ఈ ప్రభుత్వంలో ఇలా గ్యారంటీలు అమలు చేయక మరి ఈ రోజు మంత్రుల వ్యవహార శైలి అన్ని కూడా ఒకసారి పరిశీలిస్తా ఉంటే అగమ్య గోచరంగా కనబడుతుంది. ఉత్తరప్రదేశ్ లో గాని లేదా మిగతా రాష్ట్రాల్లో చూస్తా ఉంటే దయనీయ స్థితిలో వెస్ట్ బెంగాల్ లో కరాఖండిగా ఇవాళ 400 సీట్లు కాంగ్రెస్ పోటీ చేసిన 40 గెలవదని ఇవాళ నిన్నటి వరకు అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్ సీట్లు ఇచ్చేదిలేదన్నారు. ఎన్నికల తర్వాత ఇంకా చాలా బయటకు వస్తుంది. హిమాచల్ అవుతుందా కర్ణాటక అవుతుందా ఎవరిం ప్రమేయం ఉండాల్సి వస్తుంది. హైదరాబాద్ హెచ్ఎండీఏ ఖమ్మంలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. అమీర్పేట్లోని స్వర్ణ జయంతి కాంప్లెక్స్లోని బహుళ అంతస్తుల భవనాల అనుమతులకు సంబంధించిన దస్త్రాలు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు భారాసా పాలనలో భారీ అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో ఖమ్మం నగరపాలక సంస్థలో విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆర్టీసీ, పంచాయతీరాజ్, పబ్లిక్ హెల్త్ విభాగాల్లోనూ దస్త్రాను పరిశీలించారు. ప్రధానంగా 4 బృందాలుగా విడిపోయి తనిఖీలు నిర్వహించారు. సుడా నిధులతో జరిగిన పనులు మొత్తం ఒకే గుత్తేదారు చేయడంపై అనుమానాలు రావడంతో దాడులు చేస్తున్నట్లు అధికారులు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు తొలి రోజు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 1521 పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు పరీక్షలు రాశారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికార యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లు చేసింది. నిబంధనలకు కఠినంగా అమలు చేసిన అధికారులు నిమిషం ఆలస్యంగా వచ్చిన వారిని సైతం కేంద్రాల్లోకి అనుమతించలేదు. అధికారుల తీరును నిరసిస్తూ పలుచోట్ల విద్యార్థులు ఆందోళనకు దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు తొలి రోజు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 488113 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 19641 మంది విద్యార్థులు గైర్హాజరైనట్టు ఇంటర్ బోర్డు ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా 1521 కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. పరీక్షలను ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించారు. విద్యార్థులు కేంద్రాలకు చేరుకునేందుకు వీలుగా ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను ఏర్పాటు చేశారు. నిమిషం ఆలస్యంగా వచ్చిన వారిని సైతం కేంద్రాల్లోకి అనుమతించలేదు. నిబంధనలు ఉల్లంఘించకుండా పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. హైదరాబాద్ కుత్బుల్లాపూర్లోని కేంబ్రిడ్జ్ కళాశాల వద్ద 4 విద్యార్థులు ఆలస్యంగా రావడంతో అధికారులు కేంద్రాల్లోకి అనుమతించలేదు. దీంతో విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు సెంటర్ వద్ద ఆందోళనకు దిగారు. వికారాబాద్లోని సిద్ధార్థ కళాశాలలు పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా వచ్చిన 3 గురిని అనుమతించలేదు. నల్గొండ, ఉమ్మడి జిల్లాలో కేంద్రాలకు ఆలస్యంగా వచ్చిన 5 గురిని అధికారులు పరీక్షలకు అనుమతించలేదు. సాగర్ ప్రభుత్వ కళాశాల కేంద్రం నుంచి 2, మిర్యాలగూడ సెంటర్ నుంచి 3 విద్యార్థులు వెనుదిరిగారు. సిద్దిపేట జిల్లాలో హుస్నాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఆలస్యంగా వచ్చిన కారణంగా 2 విద్యార్థులు పరీక్ష రాయకుండానే వెనుదిరిగారు. కరీంనగర్, నిజామాబాద్, జనగామలో మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయి. పొట్టకూటి కోసం ఉదయాన్నే పనులకు వెళ్తున్న కూలీలను రోడ్డు ప్రమాదం పొట్టనబెట్టుకుంది. ఆర్టీసీ బస్సు రూపంలో దూసుకొచ్చిన మృత్యువు 5 గురిని కబళించింది. మరో 10 మందిని ఆసుపత్రి పాల్చేసింది. సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన విషాదాన్ని నింపింది. మునగాల మండలం రామసముద్రం గ్రామానికి చెందిన కందుల నాగమ్మ, చెవుల నారాయణమ్మ, రేపాల గ్రామానికి చెందిన పోకల అనసూయమ్మ మరో 12 మంది కూలీ పనుల కోసం బయలుదేరారు. మోతే మండలం బుర్కచెరలో మిరప పనుల కోసం వీరంతా ఉదయం ఆటోలో బయలుదేరారు. మోతే సమీపంలోకి రాగానే పైవంతన దిగే క్రమంలో విజయవాడ జాతీయ రహదారిపై అటుగా వచ్చిన మధిరెడ్డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఆటోను ఢీకొట్టింది. ప్రమాదంలో ఆటోలో ఉన్న 3 కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో 2 ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృత్యువాత పడ్డారు. మరో 10 మంది
తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయిన వారిలో రామసముద్రం గ్రామానికి చెందిన కందుల నాగమ్మ, చెవుల నారాయణమ్మ, రేపాల గ్రామానికి చెందిన పోకల అనుసయమ్మ, కందుల గురవయ్య ఉన్నారు. క్షతగాతులను సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ప్రమాదం పట్ల రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను మంత్రి ఆదేశించారు. హైదరాబాద్ లో కల్తీ అల్లం వెల్లుల్లి మిశ్రమాన్ని తయారు చేస్తున్న ముఠ గుట్టు రట్టైంది. హైదరాబాద్ మధ్యమండల టాస్క్ ఫోర్స్ బేగంపేట పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి కల్తీ పేస్ట్ తయారు చేసి విక్రయిస్తున్న వ్యక్తులను అరెస్టు చేశారు. డక్కన్ ట్రేడర్స్ పేరుతో రాజేంద్రనగర్ ఉప్పరపల్లిలో కల్తీ పదార్థాలు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఈ మేరకు సోదాలు నిర్వహించి 700 కిలోల కల్తీ అల్లం వెల్లుల్లి మిశ్రమాన్ని స్వాధీనం చేసుకున్నారు. రసాయనిక పదార్థాలను కలిపి అల్లం వెల్లుల్లి పేస్ట్ ను తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. తయారు చేసిన కల్తీ మిశ్రమాన్ని బేగంపేటలో నిల్వ చేసి అక్కడి నుంచి విక్రయాలు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. 700 కిలోల కల్తీ పేస్ట్ తో పాటు నాసిరకమైన 625 కిలోల వెల్లుల్లి, 100 కిలోల అల్లం, 150 కిలోల క్రిస్టల్ సాల్ట్, ఇతర రసాయనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాజ్యసభ ఎన్నికల తర్వాత హిమాచల్ ప్రదేశ్ లో తలెత్తిన రాజకీయ సంక్షోభం తాత్కాలికంగా సద్దుమణిగింది. రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడడం వల్ల ప్రతిపక్ష భాజపా అభ్యర్థి విజయం సాధించగా కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయినట్లే కనిపిస్తోంది. ఈ క్రమంలో అసెంబ్లీలో బడ్జెట్ ఆమోదం పొందకుండా ఓటింగ్ కోసం భాజపా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఓటింగ్ జరపాలని పట్టుబట్టినప్పటికీ భాజపా సభ్యులను సస్పెండ్ చేసిన స్పీకర్ ఆర్థిక బిల్లు మూజువాణి ఓటుతో ఆమోదం పొందినట్లు ప్రకటించారు. రాజ్యసభ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓటమి తర్వాత హిమాచల్ ప్రదేశ్ లో రాజకీయ సంక్షోభ పరిస్థితులు తలెత్తాయి. మొత్తం 68 మంది ఎమ్మెల్యేలకు, చెరువు 34 మంది రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ భాజపా అభ్యర్థులకు ఓటు వేయగా టాస్ ద్వారా భాజపా అభ్యర్థి విజయం సాధించారు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ సర్కారు మెజారిటీ కోల్పోయిందన్న భాజపా అవిశ్వాసం ప్రవేశపెట్టే దిశగా పావులు కదిపింది. ఉదయం గవర్నర్ ను కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేసింది. రాజ్యసభ ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం మెజారిటీ కోల్పోయిందని, ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ పదవికి రాజీనామా చేయాలని భాజపా నేత ప్రతిపక్ష నాయకుడు జయరాం ఠాకూర్ డిమాండ్ చేశారు. బడ్జెట్ సమావేశాల దృష్ట్యా క్రాస్ ఓటింగ్ కు పాల్పడిన 6 కాంగ్రెస్ సభ్యులు, ప్రభుత్వానికి మద్దతుగా ఉన్న 3 స్వతంత్ర సభ్యులను కలుపుకుని బడ్జెట్ పై ఓటింగ్ కు పట్టుబట్టాలని భాజపా వ్యూహరచన చేసింది. ఈ క్రమంలో సభలో నినాదాలు చేస్తున్న 17 మంది భాజపా సభ్యులను స్పీకర్ సభ నుంచి సస్పెండ్ చేశారు. స్పీకర్ పట్ల అనుచితంగా వ్యవహరిస్తున్నారంటూ బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం బడ్జెట్ మూజువాణి ఓటుతో సభ ఆమోదం పొందింది. స్పీకర్ సభను నిరవధిక వాయిదా వేశారు. ఫలితంగా సంక్షోభం తాత్కాలికంగా సద్దుమణిగింది. మరోవైపు రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేసే ప్రమాదం ఉందని భాజపా అనుమానిస్తోంది. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని ప్రతిపక్ష నేత జయరాం ఠాకూర్ నేతృత్వంలో భాజపా సభ్యులు గవర్నర్ ను కలిసి కోరినట్లు తెలిసింది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బలం నిరూపించుకోవాలని కోరాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. అటు భాజపా వాదనను తోసిపుచ్చిన ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ తనను రాజీనామా చేయమని ఎవరూ కోరలేదని స్పష్టం చేశారు. తాను ఎవరికీ రాజీనామా ఇవ్వలేదని, సభలో మెజారిటీ నిరూపించుకుని 5 ఏళ్ల పాటు పాలన సాగిస్తామని ధీమా వ్యక్తం చేశారు. సంఘర్ష్ కి రాజనీతి సే నిక్లా హూ ఔర్ ఆమ్ పరివార్ సే ఉఠకర్ హమ్నే రాజనీతి కీ హై. యే జీత్ హమారీ హోగీ, హిమాచల్ కి జనతా కి జీత్ హోగీ. ఔర్ జో రాజనీతిక్ దబాబ్ లోగ్ బనాతే హై ఉన్ షడ్యంత్రో కా భీ హమ్ ఆనే వాలే సమయ మే పర్దాఫాష్ కరేంగే. హమ్ లోగ్ కాంగ్రెస్ పార్టీ కో మజబూతీ సే మజబూత్ కర్ రహే హై. మరోవైపు సీఎం సుఖ్వీందర్ సింగ్ తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ మంత్రి విక్రమాదిత్య తన పదవికి రాజీనామా చేశారు. మాజీ సీఎం వీరభద్రసింగ్ కుమారుడైన విక్రమాదిత్య తనకు ప్రభుత్వం నుంచి అనేక అవమానాలు ఎదురయ్యాయని ఆరోపించారు. హిమాచల్ ప్రదేశ్ లో పార్టీ పరిస్థితిని చక్కదిద్దాలని ఆయన కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరారు. హిమాచల్ ప్రదేశ్ ప్రజలు తమ పార్టీకి ఇచ్చిన స్పష్టమైన మెజారిటీని భాజపా లాగేసుకోకుండా అడ్డుకుంటామని కాంగ్రెస్ తెలిపింది.
ఆపరేషన్ లోటస్ సఫలం కాకుండా అవసరమైతే కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు వెనుకాడబోమని స్పష్టం చేసింది. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వంలో ఏర్పడిన సంక్షోభాన్ని అధిగమించడమే లక్ష్యంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముగ్గురు పరిశీలకులను నియమించారు. పార్టీ సీనియర్ నేతలు భూపేష్ బఘెల్, భూపేందర్ సింగ్ హుడా, డీకే శివకుమార్లను తక్షణమే హిమాచల్ ప్రదేశ్ వెళ్లాలని సూచించారు. ఎమ్మెల్యేలందరితో మాట్లాడే బాధ్యతను ఈ ముగ్గురితో పాటు పార్టీ హిమాచల్ ప్రదేశ్ ఇన్ఛార్జ్ రాజీవ్ శుక్లాకు అప్పగించారు. అక్కడి పరిస్థితిపై తక్షణమే నివేదిక ఇవ్వాలని కోరారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ చెప్పారు. క్రాస్ ఓటింగ్ కు ఎవరు బాధ్యులో గుర్తిస్తామన్నారు. ముఖ్యమంత్రి తీరుపై కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తుండగా వ్యక్తుల కంటే పార్టీనే ముఖ్యమని జయరాం రమేష్ తేల్చి చెప్పారు. హమారీ కాంగ్రెస్ సర్కార్ కో బచానా హై క్యూంకి కాంగ్రెస్ పార్టీ కో హీ స్పష్ట జనాదేశ్ మిలా థా. पर आप जानते हैं मोदी सरकार की एक ही गारंटी है, मोदी की एक ही गारंटी है, सभी कांग्रेस सरकारों को गिराओ. इसको हम होने नहीं देंगे. हमें पूरा विश्वास है कि हमारे जो तीन वरिष्ठ साथी और हमारे प्रभारी सभी की बात सुनकर एक रिपोर्ट पेश करेंगे जल्द से जल्द कांग्रेस अध्यक्ष को, और उसके आधार पर आगे जो हमें कदम लेना है वो जरूर लेंगे. कुछ कठोर निर्णय लेने होंगे हो सकता है, पर उससे हम पीछे हटेंगे नहीं. हिमाचल का जनादेश विश्वासघात नहीं होने देंगे.